ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు వాక్య భాగంలో బూడిదకు బదులుగా పూదండ అనే వాక్య భాగాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము, అందులోని 2వ మాటను నేను చదువుతున్నాను. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ రాసి ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, బూడిదకు పదులుగా పూదండను ఆయన ఇస్తాడు అని వాక్య లేఖనంలో రాయబడి ఉంది. అదే మన ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే బ్యూటీ ఫర్ యాషస్ అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఆయన బూడిదకు అందాన్ని ఇచ్చేవాడంట. మన దేవుడు ఎటువంటి వాడండి? బూడిదకు అందాన్ని ఇచ్చేవాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఈ బూడిద అసలు ఎక్కడి నుంచి వస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే, ఏదైనా ఒక వస్తువు కానీ పదార్థము కానీ కాలిపోయినప్పుడు వచ్చేదాన్నే బూడిద అంటారు. మనం ఈ బూడిదను చూసినప్పుడు ఎవరికి ఆనందం కలగదు, ఎవరికి సంతోషం కలగదు, కానీ దాన్ని చూడగానే ఒక ఏకీయ భావం మనకు కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా కాలిపోయిన తర్వాత అది వస్తుంది కాబట్టి ఆ రకమైన భావన మనకి కలగడానికి అవకాశం ఉంది. ఎవరైనా బూడిదను చూడగానే అరే భలే ఉంది, ఇది చాలా చక్కగా ఉంది అని ఎవరన్నా చెప్తారండి? ఎవరు కూడా చెప్పరు. లేకపోతే ఏదైనా వస్తువు కాలిపోయినప్పుడు అబ్బా ఎంత అందంగా కాలిపోయిందో ఈ వస్తువు అంటాం మనం. మనకు కావలసిన వస్తువు ఏదైనా కాలి బూడిదైపోతే ఇంకా చెప్పాలంటే చాలా కోపంతో మనము ఉంటాం. అయితే ఈ బూడిద అనేది ఏదైతే ఉందో అది కంటికి ఏమాత్రం ఇంపైనది కాదు, చూడటానికి ఏమాత్రం సంతోషాన్ని ఇచ్చేది కాదు, ఆనందకరమైనది అసలు కానే కాదు. కానీ ఇక్కడ బైబుల్ సెలవిస్తుంది మన దేవుడు ఎటువంటి వాడంటే బూడిదకే అందాన్ని ఇచ్చేవాడని ఇక్కడ మనం చదివిన వాక్య లేఖనంలో మనము చదవటం జరిగింది. ఈ బూడిద దేనికి ఉపయోగిస్తారని మనం చూసినట్లయితే, ఇళ్లలో పల్లెటూరులో ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈ యొక్క అంట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేయడానికి ఈ బూడిదను ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆడవారికి ఇంకా బాగా తెలుసు, చేపలు కొనుక్కున్నప్పుడు వాటిని శుభ్రం చేయడానికి ఈ బూడిదను ఉపయోగిస్తారు. ఇంకా ఏదైనా ఒక ప్రాంతంలో అడుసుగా ఉన్నప్పుడు, అంటే కిందంతా బందగా నీటితో నిండి ఉన్నప్పుడు దానిపైన బూడిదనేసి ఆ నీటిని కప్పివేసే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా చాలా సులువుగా నడుచుటకు, అంటే త్రొక్కబడేటటువంటి ఒక పాత్రలో ఈ బూడిద ఉన్నది, నిరుపయోగమైన పనులకు వాడేటటువంటి విధానంలో ఈ బూడిద వాడబడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. బూడిదంటే పనికిరానిది, బూడిదంటే నిరుపయోగమైనది. అయితే బైబిల్ చెబుతున్న గొప్ప మాట ఏమిటంటే, బూడిదకు బదులుగా ఆయన పూదండనిస్తాడు, బూడిదకే ఆయన అందాన్ని ఇస్తాడని బైబిల్ చాలా అద్భుతమైన మాటను మనకిక్కడ తెలియజేస్తోంది. అయితే ఈ బూడిద గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఏం చేస్తే బూడిదకు అందం వస్తుంది? బూడిద అందంగా కనపడటం సాధ్యమా? అసలు ఏం చేస్తే భూమికి అందం వస్తుందని మనం చూసినట్లయితే, ఆయన చెయ్యి పడితే బూడిదకు అందం వస్తుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అవునండి, ఎంతోమంది కుష్ఠరోగులు వారికి ఉన్న రోగాన్ని బట్టి ఊరి చివర గెంటి వేయబడ్డవారు ఆయన చెయ్యి తగలగానే వారి జీవితానికి అందం వచ్చింది. ఎంతోమంది వ్యభిచారులు వారి ప్రాణాత్మ మానాలను పాడు చేసుకున్నవారు, సంఘములో ఏమాత్రము సమాజంలో గౌరవ మర్యాదలు లేని వారు ఆయన చెయ్యి పడగానే వారి జీవితానికి అందం వచ్చింది. యేసుప్రభు వారి శిష్యులను మనం చూసినట్లయితే గలలయ సముద్ర తీరాన చేపలు పట్టుకునేవారు, ఏమాత్రము ప్రాముఖ్యత లేని వారు, విద్య లేని పామరులు, ఎప్పుడైతే యేసయ్య చెయ్యి వారి మీద పడిందో వెంటనే వారికి అందము వచ్చింది అని మనకి బైబిల్ గ్రంథము తేటగా తెలియజేస్తుందన్న విషయాన్ని మనము గమనించాలి. అయితే బూడిదకే దేవుడు అందాన్ని ఇచ్చేవాడని ఇక్కడ చెప్తున్నాడు కదా, బూడిదకే దేవుడు అందాన్ని ఇస్తాడు కదా, ఎలా ఇస్తాడని మనం చూసినట్టయితే ఎట్లా వస్తుంది బూడిదకు అందం అంటే, ఆయన చెయ్యి పడితే బూడిదకు అందం వస్తుంది అని సారాంశము మనకు దీన్ని బట్టి వెల్లడవుతున్నది. ఇది మొదటిది. ఇక రెండవ విషయం ఏమిటంటే, అసలు బూడిదకే ఎందుకు అందాన్ని ఇవ్వాలి?
బూడిదకే అందాన్ని ఇవ్వాల్సినంత అవసరమేముంది దేవుడికి అని మనం చూసినట్లయితే, బూడిద ఏమాత్రం అందము లేనిది అని మనం అనుకున్నాం కదా. ఈ ప్రపంచంలో అందమైన వస్తువులు చాలా ఉన్నాయి. అందమైన వాటికి దేవుడు మరింత అందాన్ని ఇచ్చినట్లయితే అవి ఇంకా చాలా అందంగా అద్భుతంగా కంటికి ఇంపుగా కనపడటానికి అవకాశం ఉన్నది. మరి దేవుడు బూడిదకే ఎందుకు అందాన్ని ఇస్తున్నాడు అని మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకు అట్లా చేస్తాడంటే, ఇప్పుడు ఉదాహరణకు పువ్వులను మనం చూసినట్లయితే అవి చాలా అందంగా ఉంటాయి. వాటికి దేవుడు మరింత అందాన్ని ఇస్తే కంటికి ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అట్లనే ఈ లోకంలో ఉన్న చెట్లు అయితేనేమిటి, పర్వతాలు అయితేనేమిటి, చాలా అద్భుతమైన సీనరీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. వాటికి దేవుడు ఇంకా అందాన్ని ఇస్తే ఇంకా అత్యధికంగా కంటిని మెప్పించే విధంగా అవి తయారవుతాయి. మరి బూడిదకే ఆయన అందాన్ని ఎందుకు ఇస్తా అంటున్నాడు, అందమైన వాటికి ఎందుకు ఇవ్వనంటున్నాడని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అక్కడ ఒకటే విషయం ఉన్నది. బూడిదకు అందాన్ని ఇస్తేనే ఆ మహిమ ఆయనకు చెందుతుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు చెందులాగున యేసయ్య బూడిదకు అందాన్ని ఇస్తాడని మనము గమనించాలి. చెట్లకు అందాన్ని ఇచ్చినట్లయితే, పువ్వులకు అందాన్ని ఇచ్చినట్లయితే ఆ ఘనత ఆయనకు రాదు. అంటే పనికిరాని దానికి అందాన్ని ఇచ్చినట్లయితే, నిరుపయోగమైన దానికి అందాన్ని ఇచ్చినట్లయితే ఆ ఘనత ఆయనకు చెందుతుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఈ బూడిద నిరుపయోగంగా ఉంది కదా, ఎందుకు పనికిరానిదిగా ఉంది కదా, ఎందుకు అసలు ఏమాత్రం మనిషికి ఉపయోగకరమైనదిగా లేదు కదా, దీనికి ఎంత సడన్గా అందం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి శోభ ఎక్కడి నుంచి సంతరించుకుందని ఆశ్చర్యపోతారు జనాలు. అందుకే చెప్తున్నాడు దేవుడు, పెంట కుప్పల మీద ఉండేవారిని నేను ఎన్నుకుంటాను, అలాగే నిన్ను చూసి ఏ మనిషి అతిశయించకుండునట్లు నిన్ను గొప్ప పాత్రగా చేసి ఆ సమస్త మహిమ ఘనత ప్రభావములు నాకు నేనే అధిరోహించుకుంటానని దేవుడు మనల్ని చూసి చెప్పటాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసాం. అందుకని పనికిరాని బూడిద వంటి మనలని, నిరుపయోగమైన మనలని, ఏమాత్రము అందముగా లేని మనలని ఆయన ఏం చేస్తాడంట, అందముగా మారుస్తాడంట. ఈ లోకమునకు అందముగా కనిపించులాగున, ప్రయోజకులుగా కనిపించులాగున, ఉపయోగకరమైన వ్యక్తులుగా కనిపించులాగున ఆయన సహాయం చేస్తాడు. ఇది రెండవది. మొదటిది ఏమిటంటే, బూడిదకు ఆయన అందాన్ని ఇస్తాడని మనం తెలుసుకున్నాం కదా. ఏం చేస్తే బూడిదకు అందం వస్తుందంటే, ఆయన చెయ్యి పడితే బూడిదకు అందం వస్తుంది. రెండవది, బూడిదకే ఎందుకు ఆయన అందాన్ని ఇవ్వాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, బూడిదకు అందం ఇస్తుందని ఎవడూ ఊహించడు కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందుతాయి కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న నిరుపయోగమైన వాటిని, ఏ మనిషి అతిశయించకుండానట్లు పనికి మాలిన వాటిని ఎన్నుకోవటము ఆయన నైజము కాబట్టి బూడిదకు ఆయన అందాన్ని ఇస్తాడని మనం తెలుసుకోవాలి. మూడవ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విషయము మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. బూడిదకు అందాన్ని ఇచ్చిన వాడు ఈ ప్రపంచంలో దేనికైనా అందాన్ని ఇవ్వగలడు అన్న ఆధ్యాత్మిక సత్యము మనకు తెలియాలి. అవును కదండి. ఇప్పుడు మన గురించి ఆలోచన చేయండి, బూడిద అందంగా ఉంటుందా, మనం అందంగా ఉంటామా? ఖచ్చితంగా బూడిద కంటే ఎంతో కొంత మనమే అందంగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే చాలా అందంగా ఉంటాం. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, బూడిదకే దేవుడు అందాన్ని ఇచ్చే సామర్థ్యం గలవాడు కదా, ఇంకా మనకు చాలా సులువుగా ఆయన అందాన్ని ఇవ్వగలడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయనను మనము ప్రేమించువారుగా ఉంటే, ఆయనను మనము ఏమాత్రము ఇబ్బంది పెట్టువారుగా కాక ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని ఆయన సూచించు మార్గంలో నడుచువారుగా ఉంటే మనల్ని చూసి ఆయన ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. బూడిద వలే మనం ఉన్నను కూడా ఆయన ఏం చేస్తాడంట, మనకు మెరుగులు దిద్ది అత్యద్భుతమైన శోభ మనకు సంతరించబడులాగున ఆయన సహాయం చేస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అందుకే మనం భక్తిపరులుగా ఉండాలి. దేవుడి ఆలోచనలను ఈ భూమి మీద నడిపించు వారిగా మనము ఉండాలి. భక్తి అన్ని విషయాల కంటే కూడా శ్రేష్టమైనది. భక్తి మనకి శక్తినిస్తుంది, మన జీవితాన్ని మార్చివేస్తుంది. అబ్రహాము లోతులను మీరు చూసుకోండి. అబ్రహాము ఎంతైతే దీవించబడ్డాడో లోతు కూడా ఇంచుమించుగా అంతే దీవించబడ్డాడు. కానీ మనకు అక్కడ అర్థమవుతున్న సత్యం ఏమిటంటే, అబ్రహాము యొక్క ఆస్తి అయితేనేమిటి, దీవెనైతేనేమిటి, కలకాలము ఉన్నది. లోతు యొక్క దీవెన మధ్యలోనే
ఆరిపోయినట్టుగా చెదిరిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఏమిటి దానికి కారణమని మనం చూసినట్లయితే, అబ్రహాముకు దేవునితో ఉన్న ఆధ్యాత్మిక సంబంధము లోతుకు లేదు. అబ్రహాము యెహోవాకు స్నేహితుడు, లోతు యెహోవా స్నేహితుడైన అబ్రహాముకు స్నేహితుడు. అర్థమైంది కదండి? దేవునికి స్నేహితుడైన అబ్రహాముకు, దేవుని స్నేహితుడైన అబ్రహాముకు స్నేహితుడైన లోతుకు ఎంత తేడా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మేజర్గా మనం కనిపించే డిఫరెన్స్ ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందంటే అబ్రహాము యెహోవాను నమ్మెను, లోతు అబ్రహామును నమ్మెను అని బైబిల్ తెలియజేస్తుంది. లోతు అబ్రహామును నమ్మటం ఏమిటండి, అది ఎక్కడ ఉంది అని అడగమాకండి. ఎందుకంటే అబ్రహామును నమ్మాడు కాబట్టి అబ్రహాముతో పాటు పెట్టే బేడ సర్దుకొని ప్రయాణం చేసి అతన్ని కూడా లోతు వెళ్ళిపోవటం జరిగింది. లోతు యొక్క ఆత్మీయ స్థాయి వేరు, అబ్రహాము యొక్క ఆత్మీయ స్థాయి వేరు. లోతు యొక్క అనుభవము, లోతు యొక్క ఆత్మీయ స్థాయి దేవుణ్ణి చేరుకోలేకపోయింది, కానీ అబ్రహాము దగ్గరే ఉండిపోయింది లోతు యొక్క విశ్వాసము. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం చూసినట్లయితే, అతని యొక్క ఆత్మీయ స్థాయిని చూసినట్లయితే, అబ్రహామును దాటి యాజకుడైన మెల్కీసెదను దాటి సరాసరి దేవునికే స్నేహితుడు అనిపించుకు ఎంతగా అబ్రహాము తన ఆత్మీయ అనుభవంలో వర్ధిల్లాడు. కానీ లోతు మాత్రము అబ్రహాము దగ్గరే ఆగిపోయాడు అన్న ఆధ్యాత్మిక సత్యము ఈ బైబిల్ విశదపరుస్తుంది. అందుకని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భక్తి శక్తినిస్తుంది. నీవు చేసిన భక్తి స్థాయిని బట్టి, నీవు ఆయనను పూజించిన విధానమును బట్టి, నీ ఆంతరంగిక సౌందర్యమును బట్టి ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీ ప్రతి ఒక్క సమస్యను తీర్చి జవాబిచ్చు దేవుడుగా ఆయన నీ చేత కొనియాడబడతాడన్న చక్కటి ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుడి యొక్క ఉద్దేశాలు అద్భుతమైనవి, రమ్యమైనవి. ఆయన మనలను గొప్పవారిగా చేయాలని ఆశపడతాడు తప్ప పాడు చేయవాడు కాదని ఎప్పటికీ మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే దేవుడు బూడిదకి ఏం చేస్తాడంట, అందాన్ని ఇస్తాడంట. చక్కటి విషయం ఇక్కడ ఉన్నది, బూడిదకే అందాన్ని ఇచ్చిన వాడు దేనికైనా అందాన్ని ఇస్తాడని మనం ఆలోచన చెయ్యాలి. ఆ విధంగా మనము ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. నిన్ను అనేక మంది పనికిరాని వాడిగా దూషించవచ్చు, నువ్వు ఎప్పటికీ ప్రయోజకుడు కావని చెప్పచ్చు, నీ సమస్యలు ఎప్పటికీ తీరవని చెప్పచ్చు. అరే వీడు దరిద్రురా, ఈమె దరిద్రురాలురా, ఈమె ఇంకా బాగుపడదని ప్రజలు నిందలు వేయొచ్చు, కానీ బూడిదను సైతము అందంగా మార్చిన దేవుడికి నిన్ను అందముగా మార్చటము పెద్ద విషయము కాదు. పడిపోయిన నీ కుటుంబాన్ని లేవనెత్తటము ఆయనకు చాలా చిన్న పని. పాడైపోయిన నిన్ను, పాడైపోయిన నీ పిల్లలను, నీ భర్తను, నీ కుటుంబాన్ని ఒక చక్కటి ఒలీవ వృక్షం వలె ఆయన ఎదుట నిలవబెట్టుటకు నీకు అది కష్టముగా అనిపించవచ్చు, కానీ ఆయనకు పెద్ద మ్యాటర్ కాదు, ఆయనకు చాలా సులువైన పని అని మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయం గురించి సూటిగా ఆలోచించే ప్రయత్నము చేయాలి. మూడవ విషయము తేటగా బైబిల్ చెబుతుంది, బూడిదకు అందాన్ని ఇచ్చిన వాడు దేనికైనా ఇవ్వగలడు. నువ్వు ఒకటే ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా బూడిదకే అందాన్ని ఇస్తా అన్నావు కదా, పనికిరాని దానికే అందాన్ని ఇస్తా అన్నావు కదా, ఎందుకు ఉపయోగం లేని నిరుపయోగమైన ఒక వస్తువుకే ఏహీముగా కనిపించే దానికే నువ్వు అందాన్ని ఇస్తానని చెప్పావు కదా, నా గురించి నీవు చెబుతున్నావు, నన్ను ఎన్నుకున్నవాడవు, ఏర్పాటు చేసుకున్నవాడవు, నీ యొక్క కృపలో వర్ధిల్ల చేరుతున్నవాడవు, నాకు అందాన్ని ఇవ్వటము నీకు పెద్ద విషయము విశేషము కాదని ఆయనను ప్రార్థించినట్లయితే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకని బైబిల్ చెబుతున్న ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, ఈరోజు మనం ధ్యానించిన అంశము, బూడిదకు పదులుగా ఆయన పూదండనిస్తాడంట. బూడిదకు అందాన్ని ఇచ్చినవాడంట. ఏం చేస్తే బూడిదకు అందం వస్తుందంటే, మొదటిగా ఆయన చెయ్యి పడితే బూడిదకు అందాన్ని వస్తుంది. బూడిదకే ఎందుకు ఆయన అందాలు ఇవ్వాలంటే, మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, బూడిద వంటి నీకు నాకే అందాన్ని ఇస్తే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే ఆరోహించబడతాయని సత్యము మనకు అర్థమైంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, బూడిదకే అందాన్ని ఇచ్చిన దేవుడు ఈ ప్రపంచంలో దేనికైనా అందాన్ని ఇవ్వగలడు, ముఖ్యంగా నాకు అందాన్ని ఇవ్వగలడు. పాడైపోయిన నా జీవితాన్ని మెరుగులు దిద్ది ఒక మంచి ప్రయాణము కలిగిన జీవితముగా ఆయన తీర్చిదిద్దగలడన్న నమ్మకము విశ్వాసాన్ని మనము కలిగి ముందుకు సాగవలసిన
అవసరత ఉన్నది. ఆయన ఎటువంటి వాడంటే బూడిదకు పదుగా పూదండనిచ్చువాడు, నీ అవమానాన్ని తీసివేసి నీకు ఘనతను ఇచ్చేవాడు, నీ జీవితానికి అందాన్ని ఇచ్చేవాడు అన్న ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసము ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమేన్.